Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి వంగవీటి రంగా కుమార్తె ఆశాలత. వచ్చే ఎన్నికల్లో వైనట్ 175 నినాదాన్ని నిజం చేసే దిశగా సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడానికి సిద్దమవుతున్నారు. సోషల్ ఇంజనీరింగ్లో ఆరితేరిన జగన్ కొన్ని చోట్ల సరికొత్త ప్రయోగాలకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఉదాహరణకు, కమ్మ కులస్తులకు పెట్టని కోటగా ఉన్న విజయవాడ పార్లమెంటు స్థానంలో ఈసారి బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నారు. పార్టీ ఏదైనా గత 6 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం నుంచి కమ్మ సామాజిక వర్గం వారే ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇదే విజయవాడలోని సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరూ ఊహించని అభ్యర్థిని బరిలో దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. 2014 ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమ్మ ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో వంగవీటి రాధ ఇదే సీటును ఆశించి భంగపడి ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఒక్క విజయవాడలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి రంగా పేరు తెలియని వాళ్లు ఉండరు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని చేపట్టిన వంగవీటి రాధ అతి చిన్న వయసులోనే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఆయన వేసిన తప్పటడుగు ఇప్పటికీ వంగవీటి రాధను వెంటాడుతూనే ఉంది. ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తే మంత్రి పదవి ఇస్తారని వైఎస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చినా దాన్ని కాదని వంగవీటి రాధ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ తూర్పు అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన రాధ ఆ సీటు కోసం పట్టుబట్టారు. అయితే వైఎస్ జగన్ దానికి అంగీకరించలేదు. విజయవాడ తూర్పు లేదా అవనగడ్డ నుంచి పోటీ చేయాలని జగన్ సూచించారు. ఒకనొక దశలో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని కూడా సూచించారు. అయితే ఈ ప్రతిపాదనలకు అంగీకరించిన వంగవీటి రాధ సరిగ్గా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అక్కడ కూడా ఆయనకు విజయవాడ సెంట్రల్ సీటు దక్కలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన సోదరి వంగవీటి రంగా కుమార్తె ఆశలత వైసీపీలో చేరి అదే సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్దమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా వంగవీటి రంగా కూతురు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోందంటూ విజయవాడలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆమె ఏ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న రంగాను రాజకీయ ప్రత్యర్థులు దారుణంగా హత్య చేయడం 80వ దశకం చివరిలో ఏపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది. 1989 ఎన్నికల్లో టీడీపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రంగా హత్య ప్రధాన కారణంగా మారింది. 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఏపీలోని కోస్తా జిల్లాల్లో వంగవీటి రంగా ప్రభావం గణనీయంగా ఉంది. వంగవీటి రంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు కమ్యూనిటీకి ఐకాన్గా ఉన్నారు. రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కారణంగా కాపు సామాజిక వర్గం ఓటర్లు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతారనే అంచనాలు ఉన్నాయి. దీనిని నిర్వహించేందుకు జగన్ కాపు సామాజిక వర్గం నేతలపై దృష్టి పెట్టారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలో వైసీపీలో చేరబోతున్నారంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా కూతురు ఆశలత పేరు విజయవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రంగా కూతురు ఆశాను రాజకీయాల్లోకి తీసుకురావాలని సన్నిహితులు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రంగా కుటుంబానికి రాజకీయంగా కంచుకోటగా ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దించే అవకాశం ఉందని అంటున్నారు. అన్ని కుదిరితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున వంగవీటి కూతురును పోటీకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వైసీపీలోని కాపు సామాజిక వర్గం ముఖ్యులు వంగవీటి కుటుంబంతో మంత్రాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడ సెంటర్ నుంచి మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో కేవలం ఆయన 25 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బోండా ఉమ్మపై గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో మల్లాది విష్ణును పక్కన పెట్టి ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని వంగవీటి కుటుంబం నుంచి ఆశయలతను రంగంలోకి దింపుతారని తెలుస్తోంది. అయితే వంగవీటి రాధా కూడా ఇదే నియోజకవర్గంపై కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా అక్కడ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ జనసేన టీడీపీ పొత్తు కుదరకపోతే ఆయన జనసేన పార్టీలో చేరైనా సరే సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అదే నియోజకవర్గం నుంచి ఆశలత పోటీ చేస్తారా, అసలు ఆశలత రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందా, లేదంటే ఆమెను కాపు కులస్తులు ఎక్కువగా ఉన్న తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతారా చూడాలి.